నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అవశేష ఆంధ్రప్రదేశ్లో సుమారు 3.5 సంవత్సరాల కాలం పాటు పనిచేసి ఇంకా ఏప్రిల్ వరకు నాకు పదవీ కాలం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్ గారి ఆశయాలకి నేను ఆకర్షితుడినై నా పదవికి రాజీనామా చేసి బేషరతుగా వైఎస్ఆర్సీపీలోకి ఈరోజు జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగునటువంటి ఎస్సీ ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చూసిన తర్వాత ఆయన పదవీకాలం చేపట్టి 6 నెలల సమయంలోనే సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కల్పించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం జరిగింది. ఈ రోజున అనేక ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కళ్ళల్లో కాంతులు కనపడుతున్నాయి. అంతేకాకుండా నవరత్నాలని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ప్రతి పేదవానికి కూడా ఉండడానికి ఇల్లు ఉండాలి, మెరుగైన వైద్యం అనేది అందించాలి, పెన్షన్లు అందించాలి, అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ప్రాథమిక విద్య నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకుని, నిజంగా చెప్పాలంటే విద్య ఈ రోజున ప్రైవేటీకరణ దిశగా కొనసాగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. విద్య బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి అందన ద్రాక్షపండుగా మారింది. అటువంటి తరుణంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ రోజున అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆంగ్ల మాధ్యాన్ని చదువుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయి చదువుల కోసం విద్యార్థులందరూ కూడా ముందుకు సాగడం జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మాకు ఎంతో అవసరం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం లేకపోతే మా పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా ఒకేసారి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరచాలని, వైద్య గృహాలను మెరుగుపరచాలని, అలాగే ఆరోగ్యశ్రీని కూడా మెరుగుపరిచి అనేక రోగాలను ఆరోగ్యశ్రీలు చేర్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఆయన చేస్తున్న కృషికి మేము ఆకర్షితులమై ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఆయన పక్షాన నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అనేక జిల్లాలు పర్యటించి అనేక సమస్యల మీద మేము ఎన్నో విజయాలు సాధించి ఎస్సీ ఎస్టీలకు అనేక సమస్యలు పరిష్కరించి ఈరోజున అంటరానితనం, కుల వివక్ష మీద అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఉద్యమం కలిగిన నేను ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి మరి ఆకర్షితుడై ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ మీ యొక్క
దీవెనలు కూడా మాకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.